సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో మధ్యవర్తుల ప్రమేయం, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు లేకుండా పారదర్శకంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఖాతాలో సంక్షేమ పథకాల నిధులు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ మూడవ వార్డులోని మూడవ సచివాలయ పరిధినందు ఆ వార్డు ఇన్ఛార్జ్ కృష్ణార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పథకాలన్నీ పెట్టి మనకు ఎంతో లాభంగా చేకూరుస్తున్నాడు. అటు వల్ల ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మన వార్డుల్లో ప్రతి ఒక్క వార్డుల్లో ఎవరు సాయం కోరినా ఊరిక అందరికీ సాయం చేస్తున్నారు. మన వార్డులు అన్ని అభివృద్ధి చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ముందు అంతకంటే ఎక్కువ అవసరం మీ ముందు తల్లి అంటే ఓటర్లకు. మరొక నాలుగు నెలల కాలంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇవి మాత్రమే అడ్డం ఉండేది. ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఈ పొద్దుటూరుకు ఎవరిని ఎమ్మెల్యే చేసుకోవాలి అని నిర్ణయించే అధికారం మీకే ఉంది. మీరు ఎవరనుకుంటే, మీరు ఎవరికి ఓటేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే అయిన వాళ్ళే అక్కడ ముఖ్యమంత్రి అవుతారు ఆ పార్టీ వాళ్ళే. మరి మీ భవిష్యత్తుకు తీర్పునిచ్చే రోజు ఆసన్నమవుతుంది. మీ భవిష్యత్తుకే, నా భవిష్యత్తు కాదు. నాదేముందమ్మా, మహా అంటే ఓడుతా, ఓడితే ఏమవుతా తల్లి, ఇల్లు ఏమన్నా పడిపోతుందా, నా భార్య ఏమైనా విడాకులు ఇస్తుందా, భూ పెట్టదా పెడతాది. ఓడినా నా పిల్లం నా పిల్లమే, గెలిచినా నా పిల్లం నా పిల్లమే. ఏమవుతుంది, నాకు నష్టం ఏమి కాదు. ఓ రెండు రోజులు బాధపడతా, నష్టం జరిగేది ఎవరు తల్లి, ప్రజలు జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుందయ్యా, ఏం జగన్మోహన్ రెడ్డి పోతే చంద్రబాబు నాయుడు వస్తే ఏం నష్టం జరుగుతుంది, ఏమి పనులు జరగవా అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు జరుగుతాయా జరగవా, అంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పి ఏం చేసినాడు, మంచి పరిపాలన చేసినాడా చేయలేదా, మనకు మాట ఇచ్చి మాట తప్పినాడా మాట నిలబెట్టుకున్నాడా, మన బాకీలు కట్టాలని చెప్పి కట్టినాడా కట్టలేదా, రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి కట్టినాడా కట్టలేదా, మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చినాడా ఇయ్యలేదా, నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తానని చెప్పి ఇచ్చినాడా ఇయ్యలేదా, మీ బంగారు తాకట్టు పెట్టండి ఇడిపిస్తానని చెప్పినాడు ఇడిపించినాడా ఇడిపిలేదా, ఇవన్నీ ఆయన పరిపాలనకు అర్థం పట్టే విషయాలు, మంచియా చెడ్డయా అని మీరు ఆలోచించుకోవాలా. ఇప్పుడు జగన్ వచ్చినాడు, ఎన్నికల కంటే ముందు జగన్ ఏం చెప్పినాడు మీకు, నా పార్టీకి ఓటేస్తే నా ఫ్యాన్ గుర్తుని గెలిపిస్తే ఇదిగో నేను మీకు ఇవి చేస్తా అని చెప్పినాడు. ఏం చేస్తా అని చెప్పినాడు, ఆ బోర్డులో ఉండేటి చేస్తా అని చెప్పినాడు. ఎక్కువసేపు కూడా మిమ్మల్ని విసిగించాల్సిన అవసరం లే, ఆ బోర్డులో ఉండేటి చేస్తా అని చెప్పినాడు. మీ పిల్లలు చదివే స్కూళ్ళు బాగు చేస్తా, మీ పిల్లలు బడి పంపండి 15,000 ఇస్తా అని చెప్పినాడు. ఎందుకమ్మా, నిరక్షరాస్యతను పోగొట్టాలా, అక్షరాస్యతను పెంచాలా, ప్రతి ఇంట్లోనూ పిల్లలు చదువుకోవాలా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా గొప్ప గొప్ప చదువులు చదువుకొని సమాజంలో ఉన్నత స్థితికి వచ్చి సమాజంలో ఉండబడిన అసమానతలు తొలగిపోవాలన్నది ఆయన ఉద్దేశం. ఏంటి అసమానతలు, నిజాయితీగా మాట్లాడుకున్నాం, నాకు ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డ హైదరాబాద్లో చదువుకుంది, ఒక బిడ్డ ఆస్ట్రేలియాలో చదువుకుంది. ఈమ బిడ్డ ఎక్కడ చదువుకుందమ్మా, ఎక్కడ చదువుకుంటుంది, ఆస్ట్రేలియాలో చదువుకుంటుందా, చదువుకుంటుంది. నా బిడ్డలేమో ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, నాకు ఇంట్లో వంట చేసాయమ్మ పిల్లలేమో గుమస్తాలు అవుతున్నారు. దీన్ని ఏమంటారు తల్లి, అసమానతలు అంటారు. సమాజంలో సమానత్వం లేదు, అవకాశాలు అందరూ అందిపుచ్చుకుంటే స్థితి అందరి పిల్లలకు సమానంగా లేదు. ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారే తప్ప పేదవాళ్ల పిల్లలు ఉన్నతమైన స్థితికి రాలేదు. అట్లా రావాలి అంటే, ఈ సమాజంలో అసమానతలు తొలగిపోవాలంటే అందుకు ఏకైక మార్గం విద్య, చదువు. రాజకీయాలు పక్కన పెడతాం, కాసేపు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం మీకు. నేను మా అమ్మగారు అనుకోని మా అక్కగారు అనుకోని చెప్తానని మీకు, మనం తిన్నా తినకపోయినా పిల్లలు చదివించండి. మరి ఇంట్లో మన బిడ్డలు చదువుకోవడం వలన మన కుటుంబం కాదు తల్లి,
మన వంశమే బాగుపడే పరిస్థితి వంశమే నాగరికత మారుతుంది ఆర్థిక పరిస్థితి మారుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ప్రపంచానంతా జయించగలిగినటువంటి శక్తి మన బిడ్డలకు వస్తుంది గుమస్తాలుగా మిగిలిపోరు ఆటో డ్రైవర్లుగా మిగిలిపోరు దీనికి ఏం చేశారు గత పాలకులు మీరే ఆలోచించండి మీ పిల్లలు అయ్యే బన్ను గాని లేదంటే మీరు పడిన మీరు చదివిన బడులు ఈ ఊరికి చాలామంది మీరు ఇప్పుడు కోడళ్ళు మీ అమ్మగారి ఇంటి కాడ మీరు చదువుకునే స్కూల్లో మద్దతు చేసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడికి కోడళ్ళు వచ్చిన తర్వాత మీ బిడ్డలు చదివే స్కూళ్ళను ఒక ఐదేళ్ళు ఎరికి వచ్చి చూడండి మీ పాఠశాలలు అన్నామా మనం చదివినేటి పశువుల పాకలు అన్నామా పశువుల పాకలు అంటాడు రాచవల్లు నిర్మహమాటంగా చెప్తా నేను ఏమి సిగ్గుపడకుండా గత ప్రభుత్వాలలో నేను చదివిన స్కూల్ అయితే మాత్రం పశువుల పాక వసంతపేట బల్లో చదువుకునే నేను ఒక స్కూల్లో మన క్లాసులో 60 మంది 70 మందిని వేస్తారు ఫ్యాన్ ఉండదు గాలి ఉండదు వెలుతురు ఉండదు తాగడానికి నీళ్లు లేవు బాత్రూమ్ పోవడానికి లేదు ఇంగ్లీష్ మీడియం లేదు పుస్తకాలు లేవు డబ్బులు లేవు అమ్మ దగ్గర నాన్న దగ్గర పేదరికం ఇది నేను చదివినది ఇప్పుడు నీ పిల్లలమ్మ ఆనాటి ప్రభుత్వాలలో నాకు ఎదురైనటువంటి అనుభవాన్ని నీకు చెప్పినా ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీ పిల్లలకి ఎదురైన అనుభవం ఏందో మీకు తెలుసు ఏది మీ పిల్లలు చదివే స్కూల్ ఈరోజు 6,000 పాఠశాలలు అభివృద్ధి చేసినాడు 24,000 కోట్ల రూపాయల స్కూల్ యొక్క రూపురేఖలనే మార్చినాడు నాడు నేడు మన బడి కింద ఈ ఒక్క ప్రతి నియోజకవర్గానికి 112 కోట్ల రూపాయల ధనాన్ని ఇచ్చి మీ పిల్లలు చదివే స్కూళ్ళల్లో అద్భుతమైనటువంటి రూములు తయారు చేసినారు మంచి బెంచీలు వేసినారు మంచి బ్లాక్ బోర్డ్ తెచ్చినారు మంచి నీళ్లు ఏర్పాటు చేసినారు వాష్రూమ్స్ ఏర్పాటు చేసినారు తాగడానికి నీళ్లే కాకుండా కంటి పరీక్షలు చేసినారు కంటికి ఆపరేషన్లు చేసినారు ట్యాబులు ఇచ్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు పుస్తకాలు బ్యాగులు షూలు అన్నీ ఆయనే కొనిచ్చినారు లాస్ట్కు మన ఆడపిల్లల ఆత్మ విన్నాడు తల్లి గతంలో అది కూడా ఆలోచన చేయలే 9వ తరగతి 10వ తరగతి పిల్లలు పెద్ద పిల్లలు నా బిడ్డలైనా మీ బిడ్డలైనా పెద్ద బిడ్డలైనా మన బిడ్డల స్కూల్ లేకపోతే ధర్మగాలి స్కూల్లో పాపకు నెలసరి దినం వస్తే అయ్యవార్లు మగపిల్లలు ఉంటే ఆ బాబ కింద కూర్చుంటే పైకి నెయ్యలేక వాష్రూమ్ పోవడానికి బాత్రూమ్ లేక అయ్యవారు చెప్పలేక సిగ్గుపడి 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 సాయంకాలం స్కూల్ విడిచిన తర్వాత నక్కి నక్కి దొంగగా ఇంటికి